చేస్తున్నారు. ఒక్కరోజుకి వాళ్ళకి 5,000-6,000 శాలరీ ఇస్తుండ్రంటే మిగతా కార్మికులు లేబర్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎంత ఇవ్వాలండి? ఏం పని చేయట్లేదా వాలంటీర్లు? ఏం పని చేస్తుండ్రండి? నెలలో ఒక్కరోజు చేస్తారా? పెంచిన రోజే అది 1వ తారీఖు, అది 2 రోజులు, 1వ తారీఖు, 2వ తారీఖు మాత్రమే వాళ్ళు పింఛన్ ఇస్తున్నారు. మిగతా టైంలో ఏం పని చేస్తున్నారు లేబర్ గురించి? ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలి, ఎంత డబ్బులు ఇవ్వాలి, ఈ గ్రామంలో ఎన్ని పథకాలు ఉన్నాయని అదే పనిలో ఉంటారేమో మిగతా 29 రోజులు. 29 రోజులు ఎక్కడ ఉన్నారు మేడం? ప్రతి ఈ మొత్తం అడగండి, ఎక్కడ ఉంటారు అసలు 29 రోజులు? ఎక్కడ ఉంటారంటే వాళ్ళ మీటింగ్ పెడితే వాళ్ళ మీటింగ్ రోజున మాత్రం వాళ్ళు సిద్ధంగా ఉంటారు మేడం. ఏ మీటింగ్లు? వైఎస్ఆర్ మీటింగ్ అయితే వాళ్ళు అయ్యారు మాత్రం సిద్ధంగా ఉంటారు, వాళ్ళు వారం రోజులు ముందే ఉంటారు, తర్వాత ఉండరు, వాళ్ళు తర్వాత ఉండరు, ఎవరికి వచ్చిందో లేదో చూడరు. జాబ్ ఉంటుంది, వాళ్ళు జాబ్ వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఈ 1వ తారీఖు 2వ తారీఖు మాత్రము ఈ పింఛన్ పంచుతారు, ఇస్తారు, పోతున్నారు. మీరు అన్నారు కదా ఇంటి మొత్తం పిల్లలకు మొత్తం అంతమందికి అన్నారు కదా, లేదు ఒక్కరికే వస్తుంది, వస్తుంది. ఫస్ట్ టైం అనుకున్నారు 2019లో ఓటేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని పథకాలు చెప్పారు, మీలాంటి కార్మికులంతా ఒక మాట మీద వచ్చి ఉంటారు, అప్పుడు ఏమనుకున్నారు? ఇప్పుడు అలాగనే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాము, మాట్లాడిపిచ్చే మాట్లాడుతున్నాం ఇప్పుడు. అప్పుడు పథకాలు ఎందుకని మాట్లాడుతున్నాం? మేము మాట్లాడిపిచ్చే మాట్లాడుతున్నాం కదా. అదే విధంగా ఆయన మేము ఓట్లేసి ఇప్పుడు మేము మోసపోయినాం. అంటే పిల్లలందరికి ఇస్తామన్నారని అనుకున్నారా? ఇవ్వట్ల అది ఎప్పుడు అతనికి ఒకరోజు వస్తుంది, అతనికి ఒకరోజు వస్తుంది, ఇంకొకరికి ఇంకొక రోజు వస్తుంది, అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఒక ఇంట్లో మనం చచ్చిపోతే 5,000 వచ్చి స్పాట్లో మెల్లో అదే వారంలో మన పెద్దగారిని చేసుకున్నప్పుడు 2 లక్షలు క్యాష్ వచ్చి కార్మికులకి, ఎవరికైనా లేబర్కైనా ఎవరికైనా వచ్చి 2 లక్షలు క్యాష్ వచ్చి ఈ రోజున పథకం తీసేశాడు. తీసేసి ఈ అమ్మఒడి నాన్నఒడి అని వేస్తున్నాడు, ఇవన్నీ కూడా కూర్చి మా దగ్గర వడ్డీతో తీసేసుకుంటున్నాడు. ఒక మనిషి పని చేస్తే 750 రూపాయలు ఇక్కడ కూలి పని, ఆ కూలి పని అందులో మేము భోజనం గీజులు అన్నీ తీసేయాలి. భోజనం గీంది సాయంకాలం వచ్చాడు మాకు అల్లాడిపోతే పేన ముందాగాలి. వడ్డీతో ఎంత తీసుకుంటున్నాడు ఒక మన దగ్గర? ఎంత తీసుకుంటున్నాడు? 3 లక్షలు తీసుకుంటాడు ఒక మనిషి దగ్గర సంవత్సరానికి. 50 రూపాయలు కోటరు, 5 రూపాయలు. ఏంటి ఆ బ్రాండ్ ఏంటిది? ఏ బ్రాండ్ అయినా అంతే ఒకటే రేట్ అమ్మా, ఒకటే రేటు. 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు, 120 రూపాయలే లాస్ట్ ఫైనల్. ఈయన వచ్చాక ఏం చేశాడంటే లేబర్ తినేశాడు, ఏ క్యాస్ట్ అయినా అందరు తినేశాడు. లేబర్ నాశనం అయ్యారు, 2 ఏళ్ళకి వచ్చే ఇసుక 6 ఏళ్ళు, చిన్నోడు కొనలేడు. లారీ అయితే 40,000 చెప్తున్నారంటగా, అప్పుడు అప్పట్లో ఎంత ఉండేదండి? 10,000 అంటున్నారు లారీ అంటే. ఇంకోసారి వస్తే 1 లక్ష రూపాయలు అయింది, ఇంకోసారి వస్తే 1 లక్ష రూపాయలు చేస్తాడు జగన్, అందులో ఇబ్బంది ఏమి లేదు. లారీ 1 లక్ష, లారీ 1 లక్ష. ఇంతకు ముందు 10,000-6,000 లారీ ఉండేది, లారీ ఉండేది ఇప్పుడు 36,000 పెరిగేసరికి కట్టే ఓనర్స్ కూడా లేబర్ని పిలవట్లేదు, రేట్లు పెంచట్లేదు. అందరూ ఎక్కడ ఉండిపోతారు చూడు, మీరు చూడండి, మీరు 11-12 గంటలు ఇట్లే ఉంటుంది జనమంతా ఖాళీగా ఉంటుంది. ఇంకా ఇంతకు ముందే ఉంది, చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కందిపప్పు కానీ మినపప్పు కానీ ఏదైనా నిత్యావసర మొత్తం నూనె కానీ ఏదైనా సరే తక్కువ రేట్లు అంత తక్కువ ఉండేవి. ఇంత కష్టపడి బతకాలంటే ఫస్ట్ మీరు సరుకులు కొనుక్కొని బలంగా తినాలిగా. చెప్తున్నా ఆ రేట్లు ఉన్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 కందిపప్పు, 200 190-180 కందిపప్పు, మినపప్పు కానీ ఇంత అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు సామాన్యుడు మానవుడు బతకాలంటే మాకు వచ్చే ఆదాయానికి దానికి సరిపడలేదు. నీ వయసు ఎంత? నా వయసు 26 మేడం. ఏం పని చేస్తున్నావు? నేను మేస్త్రి పని చేస్తాను. వాలంటీర్గా పని దొరకలేదా? దొరికిద్ది మేడం, వాళ్ళ ఎమ్మట తిరిగే వాళ్ళకి దొరికిద్ది, జెండాలు పట్టుకొని తిరగాలి. కానీ ఆ పని బాగుందేమో కదా అన్నిటికంటే? ఎట్లా బాగుంటుంది మేడం, వాళ్ళు కూడా కష్టాలు పడతారు, 1 ఇయర్ అంతా 5 ఇయర్స్ కష్టం చేపించుకుంటారు కదా, 5,000 వాళ్ళకి ఇచ్చే శాలరీ, 5,000 వాళ్ళని కష్టపెడతారు, కానీ వాళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేయరు. 5 సంవత్సరాలు ఓటుకి 2,000 ఇస్తారు మేడం,
ఆ 2000 అని చెప్పి 5 సంవత్సరాలకి ఆ 2000 తోటే మాకు సరిపెట్టేస్తారు. అవే 5 సంవత్సరాల్లో మాకు ఇచ్చేది, ఇక్కడ నిలబడే వాళ్ళ మొత్తానికి ఇచ్చేది ఆ 2000. ఎవరు ఏ రాజకీయ నాయకుడు ఎవరిని ఎవడు బాగు చేయడు. ఈ ఎలక్షన్ టైంకి వాళ్ళకి పథకాలు గుర్తొస్తాయి. అమ్మఒడి అంటారు ఒకళ్ళకి 5 గురికి ఇస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటారు, కానీ ఇచ్చేది ఒకళ్ళకి. ఎలక్షన్ టైంకి పథకాలు గుర్తొస్తాయి. ఎవడు మమ్మల్ని బాగు చేసేవాడు కాదు. మళ్ళీ ఎలక్షన్ టైంకి పార్టీలని మీటింగ్లని పెట్టి మళ్ళీ జనాలను డబ్బులు ఇచ్చే మళ్ళీ తీసుకెళ్లేదు. అభిమానంతో వెళ్ళేది ఎవరు, ఇద్దరు ముగ్గురు, 10లో ఇద్దరే వెళ్ళేది. ఎవరిస్తారు మందు? వాళ్ళే ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళే మందు ఇస్తారు. అందరిని మోసం చేయడమే కానీ ఎవరు ఎవరు. ఈ 5 ఏళ్లుగా జీవితాలు అయితే దుర్భరంగా ఉన్నాయా? అలా ఉన్నాయా? నరకమనిపించారండి. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టినప్పుడు నా పేదవాళ్ళు, నా అక్క చెల్లెమ్మలు, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ మొత్తం నా వెనకే ఉన్నారు, దళితులంతా నా వెనకే ఉన్నారు అంటున్నారు. సభకు వచ్చే మహిళలు కూడా భారీగానే వస్తున్నారు, మీరేమో ఇన్ని కష్టాలు చెప్తున్నారు. ఆ పథకాలన్నీ ఇస్తున్నాడు కనుక వాళ్ళు పొగుడుతున్నారు, అంతేగాని నూటికి 10 రూపాయలు ఇస్తున్నారు. అలాంటి కార్మికులు 6 నెలల్లో 7 నెలల్లో ఇసుక ఆపేసిండు ఫస్ట్ ఇయరే, ఆయన గెలిచిన ఫస్ట్ ఇయరే. అప్పుడు కార్మికులు ఎంత కష్టపడ్డారో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇలాగే రోడ్డు మీద ఎప్పుడో 11 మధ్యాహ్నం 12 గంటల తర్వాత అప్పటిదాకా నిల్చొని పొయ్యి పుణ్యలో చన్నీలో తాగి బతుకుతున్నారు. అంత కరం ఎందుకు రావాల్సి వచ్చింది? అదే ఇసుక రేటు పెంచకపోతే నార్మల్ రేటు ఉంటే. ఇప్పుడు ట్రాక్టరు ఆయన రాకముందు ట్రాక్టర్ ఇసుక 500 ఉండేది, 500 ఏటుకు పోతే 500 ఉండేది. ఇప్పుడు ఇసుక పోతే టాక్టర్ ఇసుక పోతే 3000 అంటారు 4000 అంటారు 5000 అంటారు. మొత్తం జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఇంతకు ముందు గుర్తు చేశారు. ఆయన మొత్తం ఓడిపోయిన తర్వాత పార్టీలో ఒక సైలెంట్ ఉండదు కదా, అంత కష్టపడిన తర్వాత గెలవకపోతే. ఆ సమయంలో కూడా భవన రంగ కార్మికులని ఫస్ట్గా ఆయన వెళ్ళి కలిసింది వాళ్ళని. అంటే మంచి పనే చేశాడు పవన్ కళ్యాణ్. 6 నెలలు పోయి ఐజవాడలో ధర్నా చేశాడు మా కోసం. నేను అది ఒక్కడ మటుకు చెప్పగలుగుతా. మళ్ళీ రోడ్లు కానీ కానీ అన్ని పాపం ఆయన తిరుగుతూనే ఉన్నాడు. రైతులకు కానీ న్యాయం చేస్తున్నాడు ఆయన. అబ్బాయి మటుకి సొంత డబ్బులు ఎవరు ఇయ్యరు కదమ్మా. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉంటే 10 మందికి నేను ఇయ్యలేనుగా. ఆ మనస్తత్వం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఇవ్వగలుగుతున్నాడు. అంతవరకు మనం చెప్పగలుగుతాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కొన్ని ఏరియాలలో కొన్ని న్యాయం చేసిండు, రైతుల గురించి పోరాడిండు. ఆయన నాయకుడు కాదు, ఆయన సొంత డబ్బుతో ఆయన పోరాడిండు. ఈయన పోరాడింది ఏది? ఓట్లు వేపించుకున్నాడు, గెలిపించుకున్నాడు. ఈయన పోరాడింది ఏది? మరి పోరాడే వాళ్ళని గెలిపిస్తుందా మరి ఆంధ్రప్రదేశ్? ఈసారి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది మేడం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంత పోరాడారు, కష్టపడ్డారు, మరి ఆయన వైపు ఉంటారా? ఆయన వైపే ఉంటారు మేడం. ఎక్కువ శాతం ఈసారి ఎక్కువ పర్సెంటేజ్ ఉంటారు మేడం. టీడీపీ మాత్రం ఖాయం, నూటికి 100 పాళ్ళు. టీడీపీ జనసేన 3 కలిసినాయి. వాళ్ళ 3 ముగ్గురికి అందరు సపోర్ట్ చేస్తారు. ఇబ్బంది ఏమి లేదు, ఇబ్బంది ఏమి లేదు మీకు వచ్చేది.